నమస్తే వెల్కమ్ టు జేబీటీవీ నేను సుష్మ. టాలీవుడ్ నెంబర్ వన్ మహేష్ టాప్ 10 లో కొత్త పేరు. షాక్ ఇస్తున్న సర్వే ఫలితాలు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తోంది. తాజాగా సెప్టెంబర్ 4 గాను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తర్వాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మారాయి. ఏమేం మారాయి అనే వివరాల్లోకి వెళ్తే పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం మళ్ళీ నిలబెట్టుకున్నారు. జూన్ జూలై ఆగస్టు నెలలో కూడా ఆయన అదే స్థానంలో నిలవగా సెప్టెంబర్ నెలలో కూడా అదే స్థానం సాధించారు. చివరిగా సరిలేరు నీకెవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అలవైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇక ఈ జాబితాలో ప్రభాస్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇవి కాక ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్, హరిశంకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఇక ఈ జాబితాలో నేచురల్ స్టార్ నాని 6వ స్థానానికి ఎగబాకారు. గత నెలలో ఆయన 7వ స్థానంలో ఉండగా ఇప్పుడు 6కు చేరింది. చివరిగా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రామ్ చరణ్ 6వ స్థానం నుంచి 7వ స్థానానికి దిగజారారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధియ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఆచార్యలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 8వ స్థానానికి దిగజారారు. గత నెలలో 7వ నెంబర్లో ఉన్న ఆయన ఒక స్థానం దిగజారారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆయన 4 సినిమాలు లైన్లో పెట్టారు. ఇక సెప్టెంబర్ నెల జాబితాలో నాగ చైతన్య స్థానం సంపాదించారు. సెప్టెంబర్ 24న లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతు 10వ స్థానం సంపాదించారు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.